హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వర్షితాస్ కిచెన్. ఈరోజు మన తెలుగు వాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ, ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా మగ్గించుకొని చేసుకుంటే కూర అద్భుతంగా ఉంటుందండి. రైస్లోకి కానీ, మీరు కావాలంటే బగారా రైస్లోకి కూడా తినొచ్చు. దాంతోపాటు ఒక మంచి రసాన్ని నేను చేసి చూపిస్తాను. అదే అండి, టమాటో రసాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం నేను ముందుగా వంకాయల్ని, ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ కోసం నేను హాఫ్ కప్పు పల్లీలను తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలని తీసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ దినుసులు అనేవి అసలు మాడొద్దండి. తర్వాత నేను 2 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ కరివేపాకు కూడా వేసుకుంటే పిల్లలు కూరలో కరివేపాకు తీసి పడేస్తారు కదండి, ఇలా వేస్తే వాళ్ళు కూడా తింటారు. 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా చీలికల్లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిసి ఇందులో యాడ్ చేసుకొని దోరగా వేయించి చల్లారిన తరువాత మనం వీటిని మిక్సీలో పట్టుకోవాలి. ఈ దినుసులన్నీ వేయించేటప్పుడు మనం ఎక్కడా కూడా నూనె వాడలేదండి, అన్నీ డ్రైగానే వేయించుకున్నాము. వీటన్నిటినీ మిక్సీ పట్టుకునే ముందు ఇందులో సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండుని, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేయకపోతే మీరు తర్వాత కూడా వేసుకోవచ్చండి, చింతపండు గుజ్జు తీసి కూడా ఈ పేస్ట్లో కలుపుకోవచ్చు, కానీ నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా గట్టిగా ముద్దలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత వీటినేమి మనము బగారా బైగం చేసినప్పుడు చెప్పాను కదండి, వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేయాలి, లేదంటే చేదొస్తాయని. ఈ కూరకి అలా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ కూరకి మనం తొడిము కూడా తీయొద్దండి. దానికి మనం తొడిము కట్ చేసి చేసాం కదా, ఇది ఉప్పు నీళ్ళలో ఎందుకు వేయొద్దంటే మనం కట్ చేసిన వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ స్టఫింగ్ని ఇందులో ఫిల్ చేసేస్తాం కాబట్టి అందులో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి వంకాయలు అనేవి చేదనేవి ఎక్కువండి. ఈ విధంగా మనం వంకాయల్ని కట్ చేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకోవాలి. లోపల స్టఫింగ్ అనేది చాలా రకాలుగా చేస్తారండి, నేను ఈ విధంగా చేస్తాను. ఇంకా వేరే విధాలుగా కూడా నేను చేస్తానండి, అది కూడా నేను మీకు చూపిస్తాను వేరే వీడియోస్లో. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకుని వంకాయని ఈ స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక ప్యాన్లో వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా చూడండి, వంకాయని మనం బగారా బయనికి వేరేలా కట్ చేసాం కదండి, ఈ స్టఫింగ్ కర్రీకి మాత్రం ఇలానే కట్ చేయాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అందులో ఏమన్నా పురుగు ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత ఈ స్టఫింగ్ని విధంగా అన్ని వంకాయల్లో ఫిల్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి. చూసారా, ఈ విధంగా లోపలంతా స్టఫింగ్ ఈ విధంగా నింపుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మన వంకాయలన్నిటికీ ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నాము. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము
ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కడ ఆయిల్ వాడలేదు కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని స్టవ్ అనేది చూడండి, స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి, ఇదిగోండి చూడండి సిమ్లో పెట్టుకొని నేను మూత పెట్టేసి మెల్లగా మగ్గించుకున్నాను. ఒక 15 నుంచి 20 నిమిషాల లోపు ఈ వంకాయలనే చక్కగా మగ్గిపోతాయండి. మూత పెట్టేసి మగ్గించుకోవాలి. తర్వాత ఈలోపు మనం రసాన్ని తయారు చేసుకుందాం. ఈ వంకాయ కూర అనేది రసంలో కానీ సాంబార్లో కానీ చాలా బాగుంటుంది. తర్వాత 1 లీటర్ వరకు నీళ్లు తీసుకొని కొంచెం కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని 1 పచ్చిమిర్చిని 1 ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ ఇంకా కారాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు వేశాను. తర్వాత ఉప్పును కూడా యాడ్ చేశాను. పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ముందుగా నేను 5 టమాటాలని మిక్సీ వేసుకున్నానండి. మిక్సీ వేసుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ టమాటా రసం అనేది బాగా మరిగించుకోవాలి. ఈలోపు మన వంకాయ కూర కూడా బాగా మగ్గిపోతుందండి. సిమ్లో పెట్టాం కదా, 2 ఒకేసారి చేసుకోవచ్చండి. ఇది మంచి కాంబినేషన్. ఇప్పుడు టమాటాలు అనేవి పులుపు అస్సలు రావట్లేదండి, అందుకోసమని నేను 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేశాను. పోపులోకి మనం ఈ మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా జీలకర్ర, కొత్తిమీర, ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా రోట్లో దంచుకోవాలండి. దంచుకొని ఇది పోపులో వేసామంటే మన రసం అనేది అద్దరిపోతుందండి. మనము రసానికి పోపు పెడుతుంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఈలోపు మధ్యలో మనం మా వంకాయ కూరని చెక్ చేసుకుందాం. చూసారండి సిమ్లో పెట్టాం కదా, ఎంత చక్కగా బాగా మగ్గిపోతున్నాయో చూసారా. మధ్య మధ్యలో వీటిని కలుపుకోవాలండి, అడుగంటకుండా. అడుగు అనేది అంటదులేండి, మనం సిమ్లోనే పెడతాం కాబట్టి చాలా చక్కగా మగ్గిపోతుంది. సాంబార్ కానీ, పప్పుచారు చేస్తాం కదండి దానికి కానీ, లేదా రసంలో కానీ ఈ వంకాయ కూర రైస్లో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మన వంకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పైన నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకుంటే ఇది పూర్తిగా మగ్గిపోతుంది. ఈలోపు మన రసం కూడా బాగా మరుగుతున్నాయండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నేను బెల్లాన్ని వేశాను. బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలండి. బెల్లం వేసినట్టు తీయగానే అస్సలు తెలియదండి, టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేస్తే. ఈ రసానికి మనం పోపుని రెడీ చేసుకుందాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చిని వేసుకొని మనం పోపుని రెడీ చేసుకోవాలి. ఈ వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిన మిరియాలు, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదేం బాగా పేస్ట్ లాగా దంచుకోవాల్సిన అవసరం లేదండి, కచ్చాబచ్చా దంచుకుంటే సరిపోతుంది. ఇది వేగేటప్పుడు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయాలండి. ఇంగువ వేసిన తర్వాత మన పోపు స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇంట్లో అందరికీ రసం చేస్తున్నారని అర్థమైపోతుంది. అంత మంచిగా మన పోపు అనేది మంచిగా ఫ్రై అయిందనుకోండి, ఇంగువ యాడ్ చేసినాక ఆ పోపు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. చూసారండి పోపుని యాడ్ చేసాము, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకున్నాము. ఈ విధంగా మీరు ఒకసారి రసాన్ని పెట్టి చూడండి, ఎంతో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒక పక్క మనకి వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో ఫాస్ట్గా మనం ఈ వంకాయ కూరకి ఈ రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా వంకాయలు అనేవి మెత్తగా మగ్గిపోయినాయండి. హైలో మాత్రం అస్సలు పెట్టి చేయొద్దండి, వంకాయ కూర మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని ఈలోపు మనం రసం ప్రిపేర్ చేసుకునే లోపు అవి చక్కగా మగ్గిపోతాయండి. రసం కూడా వేడి వేడిగా, ఈ రసం చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.